శుభోదయం ఎనిమిదవ తరగతికి సంబంధించిన ఇల్లు ఆనందాల హరివిల్లు ఈ పాఠ్యాంశం నుంచి మనకి ఇచ్చినటువంటి అభ్యాస పత్రంలోని ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలు కూడా వ్యాసరూప సమాధాన ప్రశ్నలు అలాగే ఈ ప్రశ్నలకి మనం సమాధానాన్ని ఏ విధంగా రాస్తే మంచి మార్కులు వస్తాయో అలాగే ఏ విధంగా చేతి మార్కులు కానీ మనం చక్కగా రాయాలి అప్పుడే ఈ ప్రశ్నలు ఒకసారి చూద్దాం. ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మొదటి ప్రశ్న, సమిష్టి కుటుంబానికి వ్యష్టి కుటుంబానికి వ్యత్యాసము అలాగే ఈ కుటుంబాల మధ్య ఉన్నటువంటి పరిణామాలు ఏమిటి? మనం కనుక చూసినట్లయితే సమిష్టి కుటుంబము అనగా ఉమ్మడి కుటుంబము అలాగే పెద్ద కుటుంబము అని అంటాం. ఈ పెద్ద కుటుంబాలలో ఎక్కువగా వ్యక్తికి స్వాతంత్రం ఉండకపోవడం, అందువలనే ఈ వ్యక్తికి స్వాతంత్రం ఎప్పుడైతే లేదో దాని వలన ప్రభావం వలన ఈ వ్యష్టి కుటుంబాలు అనేటటువంటివి ఏర్పడినాయి. వ్యష్టి కుటుంబము అనగా చిన్న కుటుంబము అని అర్థం. ఈ చిన్న కుటుంబాలు దీనిలో వ్యక్తికి ఆర్థిక స్వేచ్ఛ ఉంది, సమాజంలో గౌరవం లభిస్తుంది, అలాగే తన సంపాదనను తాను స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకునేటటువంటి అవకాశం ఈ వ్యష్టి కుటుంబంలో ఉన్నది. మరి దీనిలో దొరికేది ఎప్పుడైతే పెద్దల యొక్క ఆలన పాలన అలాగే ఒకరికొకరు కలిసి మెలిసి కష్టాలలోనూ మంచి సుఖాలలోనూ కూడా వారి యొక్క ఆనందాన్ని అందాలను పంచుకుంటూ ఉంటే అక్కడ సమిష్టి కుటుంబానికి అక్కడ విలువలు లభిస్తాయి. కానీ ఈ వ్యష్టి కుటుంబాల్లో కనుక చూసినట్లయితే తమ పిల్లలను వారు సక్రమంగా అన్ని రంగాలలోనూ కూడా ముందంజలో ఉండే విధంగా చదివించగలరు, అలాగే వ్యక్తికి స్వాతంత్రం అనేది దొరుకుతుంది, ఆర్థిక స్వేచ్ఛ అనేది లభిస్తుంది, సమాజంలో గుర్తింపు అనేది లభిస్తుంది వ్యష్టి కుటుంబంలో. ఇక మనం దానికి దీనికి పరిణామాలు ఏంటి? సమిష్టి కుటుంబం వలన ఇళ్లలో పెద్దవాళ్ళు ఉండడం వలన అక్కడ సంస్కారం, సంస్కృతి, సాంప్రదాయాలు అనేటటువంటివి పిల్లలకు ఎప్పుడు కూడా సంపాదించుకోగలుగుతారు. అలాగే ఈ వ్యష్టి కుటుంబంలో అయితే పెద్దలేమో ఉద్యోగానికి, పిల్లలేమో కంప్యూటర్లకు, వీడియో గేమ్లకు పరిమితం అవుతారు. అందుకని ఈ వ్యష్టి కుటుంబాలు ఇంకా ఎక్కువగా సక్సెస్ అనేది జరగలేకపోయింది అని మనం చెప్పవచ్చు. ఇక కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే ఏం చేయాలి? కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలి అంటే తల్లి తండ్రి దానిలో ఉన్నటువంటి కుటుంబం అంతా కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఎక్కువగా అభివృద్ధి చెందినట్లుగా మనం చూడవచ్చు. ఒక కుటుంబము బాగుంటేనే దేశం ప్రపంచం కూడా బాగుంటుంది, అలాగే ఇల్లే కదా ఇళ్లలో స్వర్గం అని, ఇంకా ఈ పల్లెలో ఉన్నటువంటి కుటుంబమే కదా మన దేశానికి వెన్నెముక అన్నట్లుగా కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఈ సంస్కృతి సాంప్రదాయాలు అనేవి పిల్లలకు వారసత్వంగా రావడము, ఇంకా పిల్లలకు వారసత్వంగా ఆరోగ్యం, సంస్కారం, చదువు, ఇతరులకు సహాయం చేయాలి అనేటటువంటి గుణం ఇవన్నీ కూడా కుటుంబ వ్యవస్థ ద్వారానే. అలాగే కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలి అంటే ఇంకా ఒకరి ఎడల ఒకరు, ఒకరి అభిప్రాయాలకి ఒకరు చేదోడు వాదోడుగా ఉంటూ ఉండాలి, ఒకరి అభిప్రాయాలను ఒకరు వారు అనుసరిస్తూ ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి, అందరికీ కూడా ఆదర్శంగా నిలవాలి. ఆదర్శవంతమైన కుటుంబం ఆదర్శమైన సమాజాన్ని ఏర్పాటు చేస్తుంది, అలాగే ఆదర్శవంతమైన సమాజం ఒక గొప్ప ఆదర్శ దేశాన్ని ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ కుటుంబ వ్యవస్థను గురించి అలాగే వ్యష్టి సమిష్టి కుటుంబాలను గురించి కూడా చక్కగా వివరించడం అనేది జరిగింది. దీనిలో ఇంకా మనం రెండు ప్రశ్నలు చూద్దాం. అతి లఘు సమాధానాలు అంటే పదాలను ఇచ్చి దానికి ఉన్నటువంటి వాక్యాలను గుర్తించడము, పదాన్ని గుర్తించడం. ఐక్యత వ్యతిరేక పదం గుర్తించండి, అనైక్యత. అలాగే ఇక్కడ పదాన్ని దీనికి అర్థం అంటే మూలాధారము, మూలమైనది అని అర్థం, ఆధారం. అలాగే
ఇక్కడ రెండు సొంత వాక్యాలు ఉన్నాయి. హక్కులు బాధ్యతలు, కుటుంబంలో తల్లిదండ్రులకు హక్కులు బాధ్యతలు ఉండాలి. అనగా ఇక్కడ తల్లిదండ్రులకు పిల్లల పట్ల హక్కులు బాధ్యతలు, పిల్లలకు తల్లిదండ్రుల పట్ల బాధ్యతలు ఉండాలి. అలాగే అన్నం ఆనందం, కుటుంబం బాగా కొనసాగాలి, కుటుంబంలో అందరూ కలిసి ఉండాలి అంటే ఉంటే అందం ఆనందం అనేవి ఉంటాయి. అందరూ కలిసి ఉంటే అందం ఆనందం. ఈ విధంగా మన పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి ప్రశ్నలకు సరియైన సమాధానాలను ఏమాత్రము అక్షర దోషములు లేకుండా చేతి మాత గుండ్రంగా ఉండేలా